టీడీపీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణం ఏపీలో విషాద ఛాయలు అలుముకునేలా చేసింది. ఆయన మరణంతో ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ ను సైతం ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. భూమా మరణంతో ఆయన కుటుంబం దిగ్భ్రాంతికి లోనవగా ఆయన మరణంపై పలువురు ఆరోపణలు గుప్పిస్తుండటం గమనార్హం. భూమా నాగిరెడ్డి మరణంపై తాజాగా ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి కరుణాకర్ రెడ్డి స్పందించారు. భూమా మరణానికి సీఎం చంద్రబాబు నాయుడే కారణమని కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఆయన మృతికి చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. భూమాపై అక్రమ కేసులు బనాయించి ఆయన్ను దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆర్థికంగా ఆయన్ను దెబ్బతీసేందుకే ఈ కేసులు బనాయించారని వ్యాఖ్యానించారు. భూమా కుటుంబాన్ని మానసిక వేదనకు గురిచేసి టీడీపీలో చేర్చుకున్నారని, ఆపై అవమానాలకు గురిచేశారని తెలిపారు. మంత్రి పదవి విషయంలోనూ భూమాను ఒత్తిడికి గురిచేశారని పేర్కొన్నారు. భూమా అంత్యక్రియలకు చంద్రబాబు హాజరవుతుండటాన్ని కరుణాకర్ రెడ్డి తప్పుపట్టారు. భూమాపై ఎస్సీ ఎస్టీ ఎర్రచందనం కేసులు బనాయించిన చంద్రబాబుకు ఆయన మృతదేహాన్ని సందర్శించే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. థాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్. థాంక్ యూ.